నిరాశా నిస్పృహులతో ఉంటే శ్రీ రామాయణ మహాభారతాలు చదవండి సకల పురాణ ఇతిహాస వేద సారాంశములువి లోకంలో భోగాలంటే అర్థమవుతుంది ధనం కోసం అధికారం కోసం ఎంతటి నీచానికైనా పాల్పడేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుస్తుంది సకల ధర్మశాస్త్ర సారాంశం ధనాన్ని ఎలా కాపాడుకోవాలి స్త్రీ పతివ్రత ధర్మాలు కష్టాలు సుఖాలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి తగా ప్రతీకారాలు ఎలా తీర్చుకోవాలి యజ్ఞ యాగాది వ్రతాలు ఏ ఏ ఫలితాన్నిస్తాయి తీర్థయాత్రల స్థలమహత్యాలు గృహాన్ని ఎలా నడపాలి స్త్రీ గృహ ధర్మాలు శత్రువులు ఎలా అవుతారు బలము శక్తి అండ ఎంతటి విజయాన్నిస్తాయి కామం కోరికలు అహం ఎంతటి వినాశనాన్ని తెస్తాయి స్నేహానికి నిర్వచనం ధనం ఉంటే సమాజం ఎలా చూస్తుంది ఆ ధనమే లేకపోతే ఎలా చూస్తుంది సకల పితృదేవ రుణాలు ఎలా తీర్చుకోవాలి మంచితనము ధర్మతత్వము ఎంతటి మహర్దశను కలిగిస్తుంది శ్రమ పట్టుదలలు ఎంతటి అపజయాన్ని విజయంగా మారుస్తాయి పెద్దల ఎడల భక్తి ఉంటే అదే లేకపోతే ఎటువంటి శుభాలు అశుభాలు జరుగుతాయి అతి ప్రేమ ఎంతటి విద్వాంసాన్ని సృష్టిస్తుంది పరస్త్రీ పొందుకోరితే ఎంతటి అవమానం అసలు సిసలు మహా సౌఖ్య సుఖాలు ఎలా ఉంటాయి జనకుని భార్య పేరు ఎంతమందికి తెలుసు ఆ పేరు తలుచుకున్నంతనే మహా సౌభాగ్యం ఈ చిన్ని గాథ ఎందులో ఉంది ఆ ప్రశ్నను ఎంతోమంది నన్ను అడుగుతుంటారు ఒక్క పదంలో రాయొచ్చు కానీ తెలుసుకోండి జనకుని భార్య గురించి మహాభారతంలో ఉంది స్థానని చెప్పిన జనకునికి గృహస్థు ధర్మాలు గూర్చి చెప్పింది ఆ ఇల్లాలు అందులో లేనిది ఎక్కడా లేదు ఎక్కడైనా ఉన్నది అందులో ఉంది అదే వ్యాస మహర్షి రచించిన శ్రీ మహాభారతం లక్షల వేల కోట్ల సమస్యలకి పరిష్కారం శ్రీ మహాభారతం ఒక్కసారి చదివినంతనే మహామోక్షం మహాసుఖాలను ఇస్తుంది చదవాల్సింది ముఖ్యంగా మీ పిల్లలే జీవితంలో మీలా మనలా మోసుపోకుండా ఉండటానికి లోక్య ధర్మాలు తెలియటానికి శ్రీ రామాయణ మహాభారతములను చదవండి శ్రీ రామాయణ భారతాలు వచనంలో ఉన్నవి చదివితే అందులో అంతర్లీనమైన అమోఘమైన భావన అర్థమవుతుంది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి